మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టును మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. జీడిమెట్ల డిపో వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్లాంట్లో ఫైర్ అయ్యి మరి 9 మంది చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చనిపోయిన వాళ్ళ యొక్క వారికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దున మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ బల్లు రవి గారు ఇద్దరు కూడా అక్కడ ఇక్కడ మన డిఏలో చనిపోయారో మన ఆ యొక్క ప్రాంతానికి శ్రీ ఈ యొక్క ఐడల్ పవర్ ప్రాజెక్టు పాతాళ గంగకు పోవాలని బయలుదేరినప్పుడు మరి ఉప్పునూతల పోలీస్ స్టేషన్ కాడ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? మరి గతంలో ఎక్కడికైనా ప్రతిపక్షాలు పోవాలంటే పోలీసు వాళ్ళు వెల్కమ్ చెప్పి వెంబడి ఉండి వారికి స్వేచ్ఛ ఇచ్చేవారు. రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రము స్వతంత్రం లేదని చెప్పి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు 9 మంది చనిపోయిన వారికి మరి అక్కడ కూడా ఉన్న వారికి వారి యొక్క భార్యాపిల్లల్ని ఓదార్చడానికి అదేవిధంగా ఈ యొక్క పాతాళ గంగ కాడికి పోయి మరి ఎట్లా జరిగింది పరిశీలన చేయాలని ఒక ఆలోచనతో ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ రవి గారు పోతున్నప్పుడు మరి ప్రభుత్వము ఎంపీ గారు పోతున్నట్టే భయపడి మరి అడ్డుకునే విధంగా కనపడుతుంది అక్కడ. అదేవిధంగా రేవంత్ రెడ్డి అరెస్టును మేము ఖండిస్తూ ఉన్నాము. మేడ్చల్ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి మండలంలో కూడా మరి ఈ యొక్క ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క